హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్ ఇవాళ మీరు చూడబోతున్నారు ఇన్స్టెంట్ చపాతీ ఇన్స్టెంట్ దోశ మాత్రమే మనకు తెలుసు కదండి ఈరోజు మనం ఇన్స్టెంట్గా చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ ఇన్స్టెంట్ చపాతి మనకి నార్మల్ చపాతీ చేస్తే ఎలా పొంగుతుందో అదే విధంగా పొర్లు పొరలుగా వస్తుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి సో ఈ ఇన్స్టెంట్ చపాతీ కోసం పిండిని కష్టపడి కలపాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు మైదానం తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో మరో కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్నంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్తో కలుపుకోవాలి వాటర్ ఒక్కసారిగా వేసేయకండి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండండి ఎక్కడా కూడా మనకి ఉండలు అనేటివి అస్సలు ఉండకూడదు ఈ పిండి మనకి దోశ బ్యాటర్ లాగా లూజ్గా ఉండాలండి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి చూసారా ఇప్పుడు మనకి పిండి చాలా లూజ్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి అంతే మనం ఇక్కడే ఆయిల్ యాడ్ చేస్తున్నామండి ఇంకా చపాతీ చేసేటప్పుడు అస్సలు యాడ్ చేయము దీనంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అంతే మనకి చపాతీ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇక ఇందులో ఎటువంటి వంట సోడాని కూడా మనం యూజ్ చేయలేదు డైరెక్ట్గా ఈ పిండితో మనం చపాతీలని వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ని యూస్ చేయండి అప్పుడే మనకి చపాతీలు చాలా నీట్గా పొంగే విధంగా వస్తుంది ప్యాన్ మరీ వేడిగా లేకుండా మీడియం హీట్ ఉండే వరకు చూసుకోండి ఒక గరిటె వరకు వేసుకున్న తర్వాత ఇలా ఒక ఫ్లాట్గా ఉన్న గరిటతో మనం మొత్తం స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా మనం దోశ వేసేటప్పుడు తిప్పే విధంగా కాకుండా ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎక్కడా కూడా క్రాక్ అనేది కనిపించకూడదు మంటని మీడియం హీట్లోనే ఉంచండి ఒక థర్టీ సెకండ్స్ వరకు అలానే ఉంచి తర్వాత మనం దీనిని ఫ్లిప్ చేసుకోవాలి సో ఇప్పుడు నెమ్మదిగా ఎడ్జెస్ అంతా అదే ఊడొచ్చేస్తుంది కాబట్టి మనం చేత్తో కూడా దీనిని ఫ్లిప్ చేసుకోవచ్చు చూసారా ఈ ప్రో ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక ఇలా కాటన్ నాప్కిన్ తీసుకొని అంచులన్నింటినీ మనం ప్రెస్ చేస్తున్నట్లు ఉండాలి ఇలా చేయడం వలన బబుల్స్ అనేటివి ఫామ్ అవుతాయి మనకి చపాతి పొంగే విధంగా వస్తుంది చూస్తున్నారా ఎలా పొంగుతుందో బబుల్స్ అన్నీ ఫామ్ అయ్యాయి మనకి నీట్గా పొంగుతుంది సో నార్మల్ చపాతీలానే టేస్టీగా ఉంటుందండి మీకు మైదా అవసరం లేకపోయినా ఓన్లీ గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు సో మనకి ఇప్పుడు ఇన్స్టంట్ చపాతీ రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా పొంగుతుందో చపాతీలు తినాలని అందరికీ ఇష్టంగానే ఉంటుంది కానీ పిండి కలపడానికి చాలా వరకు బద్దకిస్తుంటాం కదా అటువంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇన్స్టంట్గా చాలా ఈజీగా మనకి రెడీ అయిపోతుంది మనం ఎక్కడా కూడా ఇప్పుడు ఆయిల్ యూస్ చేయలేదు పిండి కలిపేటప్పుడు మాత్రం ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కలిపాం సో ఇప్పుడు దీన్ని తీసేసి మరొకటి కూడా ఇదే విధంగా వేసుకుందాం ఒక ఫ్లాట్గా ఉన్న గరిటితో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి చపాతీలు చేసేటప్పుడు కాస్త టైం అయితే పిండి ఒక్కొక్కసారి గట్టిపడిపోతుంది అటువంటప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పిండిని లూజ్గా వచ్చే వరకు తీసుకోండి సో మనకి ఇప్పుడు చపాతీ రెడీ అయిపోయింది సో ఏ కర్రీ కాంబినేషన్కైనా మనం దీంతో తినచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఏ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జైశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్ సో ఈ విధంగా మనకి ఎన్ని అవసరమో అన్ని చపాతీలు మనం చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ ఇన్స్టంట్ చపాతీలని ప్రిపేర్ చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ని మాత్రమే యూస్ చేయండి అప్పుడే ఇవి చాలా బాగా వస్తాయి సో చూశారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఈవినింగ్ అయినా కూడా తినచ్చు సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్